తమ్ముడు నీకు ఇంటర్నెట్ స్లోగా ఉంది. సరే ఓకే, సో నీ డేటాబేస్ ఓపెన్ చేయమో. ఆల్రెడీ నువ్వు ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని ఉంటావు కదా. ఏమైంది? నెట్వర్క్ సో స్లో ఉంది సార్ అబ్బాయికి. స్లోగా ఉంది. సర్లే, అయితే పంచాయతీ కొంచెం గట్టిగానే ఉంటుంది. సో ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ స్టాప్. ఓకే, షో ద క్వశ్చన్స్, జాయింట్ క్వశ్చన్స్లోకి వెళ్ళి. థర్డ్ క్వశ్చన్, మూడో క్వశ్చన్ చేయలేదు కదా, మీరు చేస్తారా? సరే తీసుకో, అయినా సరే చేసినా సరే మళ్ళీ తీసుకో. మూడో క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, సెల్ఫ్ జాయింట్ గురించి నేర్చుకున్నావు బైచ్. సో ఈ క్వశ్చన్ గురించి చూద్దాం ఫస్ట్. లెట్ సి ద క్వశ్చన్. డిస్ప్లే ద ఈ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ద పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. సో ఈ క్వశ్చన్ యొక్క అర్థం చెప్పండి, అండ్ దీనికి ఏం చేయాలనేది ఎవరన్నా ఓరల్గా చెప్పండి. ఎనీవన్? సెలెక్ట్ ఈ నేమ్. నా క్వశ్చన్ చెప్పొద్దు, నా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయి, క్వెరీ చెప్పొద్దు. డిపార్ట్మెంట్ నేమ్ కానీ చూపించాలి సార్ అక్కడ. సో వెయిట్, అక్కడ వరకు ఒక క్వశ్చన్ రైట్, అక్కడ ఎంటర్ వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు. ఓకే, ఫస్ట్ ఈ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ చూపించాలి, అక్కడ వరకు ఒక క్వశ్చన్ రైట్. అక్కడ ఎంటర్ క్లిక్ చేయి, ఈవెన్ ఇఫ్ అని అక్కడ ఎంటర్ క్లిక్ చేయి. అరవింద్, ఈవెన్, ఈవెన్ ముందు క్లిక్ ఎంటర్, కామెంట్ ఇప్పుడు చదవా. నెక్స్ట్ చదువు. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయని వాళ్ళని కూడా చూపించాలి సార్. ఈవెన్ ఇఫ్ దేర్ నో ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క లైన్ అర్థం చెప్పండి ఎవరన్నా. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయని ఎంప్లాయీస్ నేమ్స్ కూడా చూపించాలి సార్. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయని అంటే ఏ పర్టికులర్, ఏ డిపార్ట్మెంట్ లో అయితే అంటే ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఎంప్లాయీస్ ఉండారో ఆ డిపార్ట్మెంట్ సార్. ఈవెన్ అక్కడ చదవండి, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ అంటే దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు ద ఎంప్లాయ్ ఆర్ డిపార్ట్మెంట్. ఎంప్లాయ్కి ప్రయారిటీ ఇస్తున్నారా లేదా డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇస్తున్నారా? డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఓకే, దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు డిపార్ట్మెంట్, సో డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇస్తున్నారు రైట్. ఓకే, అది కూడా బాగుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో గుడ్. నౌ అంటే డిపార్ట్మెంట్ కావాలి. ఇప్పుడు క్వెరీస్ తీసుకోండి, టేక్ యువర్ క్వెరీస్. డేటాబేస్ తీసుకోండి. అరవింద్, మీ డేటాబేస్ పేరేంటి? సో తీసుకున్నాం, బాగానే ఉంది. టేబుల్స్ రైట్ డౌన్, ఇక్కడ క్వేరీ వాళ్ళు చెప్తారు. ఒక
చూద్దాం వాళ్ళు ఏమాత్రం చెప్తారు. సెలెక్ట్ ఈనేమ్ డి నేమ్ నేను ఎన్నిసార్లు చెప్పుంటా, కొన్ని వందల సార్లు చెప్పుంటా, ఏమని కాలమ్ నేమ్స్ రాయకండి అని చెప్పాను. సో ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ నేమ్, ఎక్కడి నుంచి వచ్చింది డిపార్ట్మెంట్ నేమ్, ఎక్కడి నుంచి వచ్చింది రిమూవర్ రెండు డిలీట్ చేసి తర్వాత వాళ్ళు చెప్పింది ఏదైతే అది రాయి. నేను మీకు చెప్పాను కదమ్మా ఆల్రెడీ, నెవర్ స్టార్ట్ విత్ థింగ్స్, ఓకే, నెవర్ స్టార్ట్ విత్ ఫ్రమ్ హియర్. Select start from sir. EMP. Space E. Join. DEPT. Press D on E dot department number. Wait. మీరు ఇక్కడ ఏం తీసుకున్నారు, ఎంప్లాయీ ఏం తీసుకున్నారు, డిపార్ట్మెంట్ తీసుకున్నారు, ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. డి డాట్ డిపార్ట్మెంట్ నంబర్ అంతేనా? సో ఇప్పుడు మీరు ఇందాక మనం ఏమనుకున్నాం, క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు సార్. అక్కడ ఫుల్ జాయిన్ యూస్ చేయాలి, ఫుల్ జాయిన్ కాదా, నేను అన్నాను అని చేసేయలేం కాదు. క్వశ్చన్ చదవండి ఫస్ట్, రీడ్ ద క్వశ్చన్. డిస్ప్లే డి నేమ్ డి నేమ్ అండ్ డి నేమ్. హలో, బ్రాకెట్ అయితే చేయవలసింది, అలా అదే ఆన్ ద జాబ్ ప్లానింగ్ టాప్ ఎండింగ్. ఓకే ఓకే సార్, ధన్యవాదాలు సార్, క్లియర్నెస్. ఓకే సార్, ఓకే చెప్పండి. నేను మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు క్వశ్చన్ చదవమ్మా, క్వశ్చన్ చదవం. ఇక్కడ మనం ఎంత, అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక క్వశ్చన్ ఎంత బాగా అర్థం చేసుకున్నది అనేది మాత్రమే ఇంపార్టెంట్. సీక్వల్లో రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ అంటే ఏంటి, కోడింగ్, అదే డెవలపర్స్ అంటే ఏంటి, డెవలపర్స్ ఎంత ఎక్కువ కోడ్ రాశారని ఇంపార్టెంటా, కోడ్ ఎంత మంచిగా రాశారన్నది ఇంపార్టెంట్ చెప్పండి. యాజ్ పర్ వ్యూ, ఒక డెవలపర్ ఎక్కువ కోడ్ రాస్తే మంచి డెవలపర్ అవుతాడా, లాజికల్గా కరెక్ట్గా కోడ్ రాస్తే మంచి డెవలపర్ అవుతాడా? కరెక్ట్ కోడ్ రాయాలంటే రిక్వైర్మెంట్, ఓకే ఫస్ట్ కరెక్ట్ కోడ్ రాయాలంటే రిక్వైర్మెంట్ మీద 100% నాలెడ్జ్ ఉండాలి. రిక్వైర్మెంట్ ఏంటి, ఇదే రిక్వైర్మెంట్, అంటే అదేదో గొప్పది అనుకోకండి, ఇదే రిక్వైర్మెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ వర్క్ చేయకపోయినా సరే ఆ డిపార్ట్మెంట్ మనకు కనిపించాలి అని అడుగుతున్నాను. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను దాని అర్థం.
డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ ఏమి డిపార్ట్మెంట్ డిస్ప్లే చేయాలి సార్? మళ్ళీ చెప్పండి. ఒక డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ఉన్నా లేకపోయినా డిస్ప్లే చేయాలి సార్? చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్. డిపార్ట్మెంట్ టోటల్ డేటాని, డిపార్ట్మెంట్ యొక్క టోటల్ డేటాని డిస్ప్లే చేయాలి. ఎలా చేస్తారు? రైట్ జాయిన్ చేయాలి. సో జాయిన్ చేయాలి. అక్కడ డిపార్ట్మెంట్ ఎట్ సైడ్ ఉంది? ఫుల్ జాయిన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉంది సార్. రైట్ రైట్ సైడ్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ వాళ్ళు వాళ్ళు అక్కడ అంటే డిపార్ట్మెంట్ లేని ఎంప్లాయీస్ ని చూపించమని వాళ్ళు ఏమైనా అడిగారా? డిపార్ట్మెంట్ లేని ఎంప్లాయీస్ ని చూపించండి అని ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నో సార్. నో రైట్. వాళ్ళు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ లేని డిపార్ట్మెంట్ చూపించమన్నారు తప్ప డిపార్ట్మెంట్ లేని ఎంప్లాయీస్ ని చూపించమనలేదు. అంటే రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం అంటే అదే. వాళ్ళు ఏమంటున్నారు, నాకు డిపార్ట్మెంట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు చూపించండి అని చెప్తున్నారు. సో డిపార్ట్మెంట్ మొత్తం చూపించాలంటే డిపార్ట్మెంట్ టేబుల్ మొత్తాన్ని మనం వాళ్ళకి డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే మన రిక్వైర్మెంట్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ రైట్ జాయింట్, రైట్ జాయింట్ లెఫ్ట్ జాయింట్. అయితే రైట్ లెఫ్ట్ అయితే రైట్ అయితే ఎందుకు లెఫ్ట్ అయితే డిపార్ట్మెంట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ చేయాలి సార్. ఓకే, డిపార్ట్మెంట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ డేటా మొత్తం కావాలనుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ మనం యూజ్ చేయాలి. ఓకే, రైట్ జాయింట్ యూజ్ చేయము. రైట్ జాయింట్ యూజ్ చేయ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, సో ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ లేని డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్ వచ్చిందా రాలేదా? 15th లైన్. సో అదే కదా వాళ్ళు అడిగింది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మన అసలు రిక్వైర్మెంట్ ఏంటి? ఈ నేమ్ అండ్ మరి అది కూడా చెక్ చేయాలి కదా, మర్చిపోతే ఎట్లా మీరు? జల్దీ కర్. ఓకే దెన్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్లియర్, లాస్ట్ కాలం చూడండి మనకి నో ఎంప్లాయీ విత్ డిపార్ట్మెంట్. సో దట్స్ ద క్వశ్చన్ అండ్ అదే మన యొక్క రిక్వైర్మెంట్. సో డిలీట్ అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Delete and go to next question. ఫరిని రిమూవ్ చేసినట్టు సార్. Yes sir. Okay then. So next, what is the next requirement? Take the next question. Yes sir. Fourth question. Display the department name along with the total salary in each department. Okay.
process యూస్ చేయాలి. వాళ్ళు అడుగు, వాళ్ళు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉండాలి సార్, అండ్ ఆల్సో టోటల్ శాలరీ ఉన్నవాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కావాలి. డిపార్ట్మెంట్ నేమ్ డిస్ప్లే అవ్వాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ కావాలి. అది మన యొక్క క్వరీ. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ నేమ్ ఇది ఒకటి. నెక్స్ట్ అనదర్ క్వరీ ఏమి ఇచ్చారు, నేమ్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ సార్ అండ్ అలాంగ్ విత్ టోటల్ శాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో టోటల్ శాలరీ అన్నది మనకు డిస్ప్లే అవ్వాలి ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్. మార్నింగ్ సెక్షన్ స్టూడెంట్స్ కి ఇది సాల్వ్ చేసాం. అండ్ ఆల్సో ఇది నిన్న నిన్న మార్గం అయిపోయింది సార్. ఎస్, ఒక 2 మినిట్స్ మా నేను వస్తున్నాను, అంతలోకి మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే. సో ఎస్టర్డే క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉంటే ఈ క్వరీ కాన్సెప్ట్ చెప్పండి. సెలెక్ట్ డి నేమ్ ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ జాయిన్ చేయాలి ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, జాయిన్ డిపార్ట్మెంట్ డి ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నంబర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నంబర్ నెక్స్ట్ వాళ్ళు అడిగింది ఏంటి, డిస్ప్లే డిపార్ట్మెంట్ నేమ్ సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సారీ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నంబర్ గ్రూప్ బై యూస్ చేయండి. గ్రూప్ బై ఎప్పుడు యూస్ చేయాలి సార్, ఫస్ట్ సమ్ చేసిన తర్వాత గ్రూప్ బై యాక్టి సమ్ చేయాలి సార్. ఆ ప్లీజ్ సార్ కాలమ్స్ ఏమని ఇవ్వాలి మనం, డి నేమ్ సమ్ ఆఫ్ శాలరీ కామా సమ్ చాలదే సార్, సమ్ ఆఫ్ శాలరీ సార్. సమ్ ఆఫ్ శాలరీ అలియర్ స్టేజ్ సార్, టోటల్ శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర ఆర్డర్ బై కూడా యూస్ చేయొచ్చు. ఆర్డర్ బై యూస్ చేయొచ్చు ఆప్షన్. నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్ట్ జాయిన్ అవ్వాలి సార్, రైట్ జాయిన్ అవ్వచ్చు. ఎస్ సార్, రైట్ జాయిన్ ఇవ్వలేదు, ఎందుకంటే రైట్ జాయిన్ ఎందుకిస్తాం మనం, డిపార్ట్మెంట్
yes, in each department annaru along with total salary in each department. So in each department ante man main preference a table ki istunaru. డిపార్ట్మెంట్ రైట్ సైడ్ ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్స్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో ఏ ఎంప్లాయీ లేడు కాబట్టి మనకు నల్ వాల్యూ వచ్చింది. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సార్ మా గ్రూప్ బై ఆర్డర్ బై చెప్పలేదు కదా సార్. ఇంకా గ్రూప్ బై ఆర్డర్ బై ఎలా చేయాలో చెప్పండి సార్. చెప్తే మాకు ఇప్పుడు అర్థం అవుతాయి. అవి ఎస్టర్డే క్లాస్ లో నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్టర్డే క్లాస్ లో మీరు అటెండ్ అవ్వలేదా? అయ్యాం సార్ కానీ అర్థం అవ్వలేదు. గ్రూప్ బై యూస్ చేసుకొని Wait, I'm right. So, ఇక్కడ ఏం కావాలి మీకు? What is the requirement here? Group by sir. Group by explaining sir. So, classes necessity వచ్చింది. Okay. So, for now, ignore that total salary. Total salary గురించి నేను మళ్ళీ చెప్తాను. Okay. ఎందుకంటే ఆ group by classes అన్నిటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసినప్పుడు మీరు చూడొచ్చు. ఓకే సో నో వరీస్. ఫర్ నౌ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ఓకే డిస్ప్లే ద డిపార్ట్మెంట్ నేమ్ అలాంగ్ విత్ ద టోటల్ శాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ ఒకటి తీసేసి కథమే మొత్తం డిస్ప్లే చేయి. ఓకే ఇక్కడ గ్రూప్ బై ఎంప్లాయీ నేము డిపార్ట్మెంట్ నేము వాళ్ళ శాలరీ డిస్ప్లే చేయచ్చు. ఐ వాంట్ ఆల్ ద ఎంప్లాయీస్ డీటెయిల్స్. అక్కడ ఫోర్త్ క్వశ్చన్లో నాకు ఆల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. మరి చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్కి ఆల్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ కదా సార్. డిపార్ట్మెంట్ నేమ్ కూడా అడిగారు కదా అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ నేమ్. ఎంపీఈ జాయిన్ ఇక్కడ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ అన్నారు. డిపార్ట్మెంట్ రైట్ జాయిన్ యూస్. సో వెంకట్ సార్ చెప్పింది అండ్ ఆ ఈక్వేషన్ డిమాండ్ చేస్తుంది కన్సిడర్ చేసి మనం ఫుల్ జాయిన్ చేద్దాం. ప్రయారిటీ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఇచ్చారు. సో దట్స్ వై మనం ఫుల్ జాయిన్ ఇచ్చాం.
ఇన్ కేస్ ఓన్లీ ఎంప్లాయీ వెంకట్ సార్ చెప్పిన రిక్వైర్మెంట్ అయితే మనం ఏ జాయిన్ ఇవ్వాలి? లెఫ్ట్ జాయిన్ సార్. లెఫ్ట్ రైట్? ఎంప్లాయీ అయితే లెఫ్ట్ సార్. ఎంప్లాయీ అయితే లెఫ్ట్ సార్. డిపార్ట్మెంట్ సార్ రైట్ సార్. లెఫ్ట్ వెంకట్ సార్ చెప్పిన క్వశ్చన్ ప్రకారం అయితే లెఫ్ట్ జాయిన్ సార్. yes లెఫ్ట్ సార్. అండ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, సో క్వశ్చన్ లో మనకు ప్రయారిటీ ఏ టేబుల్ ఉంది? డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్. సో క్వశ్చన్ పరంగా అయితే మనం రైట్ జాయిన్ చేసాం. సో ఇప్పుడు మనం ఫుల్ జాయిన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది? టోటల్ వెంకట్ సార్ చెప్పిన రిక్వైర్మెంట్ అండ్ క్వశ్చన్ లో ఉన్న రిక్వైర్మెంట్ రెండింటిని ఫాలో అవుతాం. సో అందుకనే ఫుల్ జాయిన్ పెట్టాను. ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది కాదు ఈ క్వరీకి. సో మనము ఆ టాపిక్ వచ్చినప్పుడు వెంకట్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్ క్లియర్గా. ఓకే, కమ్ టు దిస్ ఫిఫ్త్ క్వరీ. ఫిఫ్త్ క్వశ్చన్ చదవండి, మనకు ఏమని డిస్ప్లే చేయమంటారు? సో డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ అన్నారు. సో లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ నార్మల్ జాయిన్ చేయండి. ఫస్ట్ మనం ఈక్వల్ టు పెట్టిన తర్వాత ఏ జాయిన్ యూజ్ చేద్దాం చూద్దాం. డిపార్ట్మెంట్ డి ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఉన్న రిమైనింగ్ మిస్ చేసిన వాటిల్ని ఫిల్ చేయండి. సార్ లెఫ్ట్ జాయిన్ సార్. సార్ స్టార్ తీసేయండి. సార్ ఎంప్లాయ్ ఓటి లిస్ట్ చేయాలి సార్. ఈ నేమ్ అండ్ డి నేమ్ ఇవ్వండి సార్. ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ జాయిన్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, అలియాస్ నేమ్ సిద్ధం. నేమ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ నేమ్ ఎంప్లాయ్ నేమ్. డిపార్ట్మెంట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వండి సార్. స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేస్తారా? ఇలియాస్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఏం వస్తుందో చూసి తర్వాత ఇలియాస్ ఇవ్వండి. టైమ్స్ ఎక్స్క్లూడ్ చేస్తున్నాను క్వరీస్ని. వన్ ఈస్ వితౌట్ అలియాస్ నేమ్స్ అండ్ అనదర్ వన్ ఈస్ విత్ అలియాస్ నేమ్స్. రెండు సేమ్ అవుట్పుట్ ఇస్తాయి కాకపోతే అలియాస్ నేమ్స్ అనేవి సెకండ్ లైన్లో వస్తాయి. సో
పైన ఉన్నటువి వితౌట్ అలియాస్ నేమ్స్, సో సెకండ్ ఉన్నటువి విత్ అలియాస్ నేమ్స్. సో వాటిలో డేటా అనేది ఏమైనా డిఫరెన్స్ గా వచ్చిందా? ఈక్వరీని సాల్వ్ చేయండి, ఏమని వచ్చింది? సో క్వరీ ఏం అడుగుతాం? క్వశ్చన్ లొకేషన్ ఎంప్లాయీస్ టేబుల్ లో ఉన్న లొకేషన్ నేమ్ ని డిస్ప్లే చేయమంటున్నా సార్. అది కూడా కమిషన్ ఎంప్లాయీ లొకేషన్ మరియు కమిషన్ డిస్ప్లే చేయమంటున్నా. ఇంకా ఎనీ అదర్స్? ఎగ్జాక్ట్ గా ఎంప్లాయ్ ఉండే లొకేషన్ నేమ్ రాస్తా. అలాగే కమిషన్ అనేది సార్, కమిషన్ ఎవరైతేన్నారో ఆ ఎంప్లాయ్ యొక్క లొకేషన్ మెన్షన్ చేయండి. ఆ ఎక్కడ సార్ ఎవరైతే కమిషన్ లో ఉన్నారో ఆ ఎంప్లాయ్ లొకేషన్ డిస్ప్లే చేయండి. yes, కమిషన్ ఎవరైతే తీసుకుంటారో ఆ ఎంప్లాయిస్ డీటెయిల్స్ అనేది మనం, ఎంపీలో ఉండే టేబుల్ చూపించండి సార్ ఒకసారి. సార్ ఎంప్లాయ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ జాయిన్ చేయాలి సార్. ఓకే సార్, జాయిన్ చేయాలి. చెప్పండి ఎక్కడ దాకా వచ్చాం మనం. సో లెట్స్ గో టు జాయిన్స్ లో డిస్ప్లే ద లొకేషన్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ హూ ఎర్న్ కమిషన్. ఓకే గుడ్. ముందు దీన్ని నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆల్రెడీ చేస్తుంటే మళ్ళీ ఒకసారి చేయండి. అరవింద్, you can keep charging to your mobile. Okay, I think you employee tables lo evaraithe commission teeskuntunaro aa location name anedi display cheyamani adugutundi. Okay, so first manu o pan chestam. So first commission evaru teeskunnaru kanabedadu. So first commission evaru kanabedadu. Yeah, do that first. ee question lo enno unnai, rendu question lo unnai. సో ఫస్ట్ మనకి అసలు నువ్వు ఏది చేయాలన్నా జాయిన్ చేసి చేయడం కన్నా ఫస్ట్ నువ్వు ఫస్ట్ ముక్కని అంటే కమిషన్ ఎవరు చేస్తున్నారు అండ్ అలాగే లొకేషన్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఈజీ కదా. మేక్ ఇట్ దట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ యు ఆర్ ఎర్నింగ్ ద కమిషన్. సో కమిషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం డిస్ప్లే చేయాలి. సో ఆ క్వరీ ఏం చేయాలి, ఆ క్వరీని ఎలా టైప్ చేయాలో చెప్పండి. కమిషన్ తీసుకున్న డీటెయిల్స్ మాత్రమే కావాలి, ఎంప్లాయ్ డీటెయిల్స్. సెలెక్ట్ సెలెక్ట్ ఈ నేమ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అన్ని
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే పేరు యూజ్ చేయాలి. ఏం చేయాలి? ఎయిర్ కండిషన్ అదే. నెక్స్ట్ ఏం చేయాలి? కమిషన్ నాట్ ఈక్వల్స్ టు నల్ సర్. కమిషన్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ టు నల్ ఈక్వల్స్ టు నల్ రైట్ అంతేనా? సో నాట్ ఈక్వల్స్ టు నల్. సో సార్ ఈ డేటాని రాలేదా? ఈ సింటాక్స్ ఐ థింక్ ఇది థర్డ్ టైం మనం ఇంక్వైరీ సేమ్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడం. థర్డ్ టైం సేమ్ రిపీట్ సేమ్ మిస్టేక్ ని రిపీట్ చేస్తూ ఉన్నారు సార్. స్టార్ ప్లేస్ లో కమిషన్ ఇవ్వండి సార్ సరిపోద్దా? కమిషన్ రైట్ ఓన్లీ కమిషన్ కాలం ఏ వచ్చింది బట్ వితౌట్ వాల్యూస్. వేర్ కండిషన్ తీసేసి అప్పుడు ఏమంటారు ఏమొస్తారు చూద్దాం. వేర్ కండిషన్ రిమూవ్ చేసి ఇవ్వాలి బట్ మనకు నల్ వాల్యూస్ కూడా వచ్చాయి. నల్ అనేది మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇచ్చాను కదా సార్, మరి డేటా అనేది వాటితో పాటు వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడిగారు? హూ ఎర్న్స్ కమిషన్? ఓన్లీ కమిషన్ తీసుకున్న ఎంప్లాయ్ వాల్యూస్ మాత్రమే కావాలి. ఇక్కడ ఎంప్లాయ్ తీసుకున్న ఐ మీన్ కమిషన్ తీసుకున్న వాళ్ళకి కమిషన్ కాలంలో ఏమని కనిపిస్తుంది మనకు? ఇందులో ఫస్ట్ కమిషన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ నేమ్ చెప్పండి, ఎంప్లాయ్ నేమ్ చెప్పండి డేటాలో. అలెన్ తీసుకున్నాడా? అనేది నల్ కాదా? 300 అన్నది నల్ కాదా? 300 సార్. 300 300 సార్ నాట్ నల్. అక్కడ ఏంటది చెప్పు శేఖర్, నేను నోట్లోనే ఉంది. ఏంటి అలెన్ కి కమిషన్ కాలమ్ లో నాట్ నల్ ఉంది కాబట్టి మనకు అలెన్ అన్నది కమిషన్ తీసుకున్నాడు అని రిప్రజెంట్ చేసి. సో మనకు అవుట్పుట్ లో ఏమని రావాలి అంటే ఈ క్వరీలో అడిగింది ఏంటి? హూ ఎర్న్స్ కమిషన్. సో హూ ఎర్న్స్ కమిషన్ అంటే అర్థం ఏంటి? కమిషన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు నల్ పాటర్న్ సార్. ఏమొస్తుందో చూద్దాం. కండిషన్ ఇచ్చారు కదా సార్, కమిషన్ ఇస్ చేశారు. నల్స్ లేవు. ఎందుకు లేవు నల్స్? ఉండండి, ఐ థింక్ క్వైరీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా జరిగినట్టు లేదు. సో అక్కడ తమ్ముడు నౌ గివ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లేవు నల్ని.
ఎగ్జిక్యూట్ చేయి. ఓకే మరి నల్ నల్ ఉన్నది, నల్లు రావట్లా. ఓకే ఇది రావట్లా, దీన్ని ఎలా తెప్పించినాం? తీసే తీసే నల్లతో అయితే వాల్యూ వస్తుంది సార్, నల్ లేకుండా అయితే వాల్యూస్ రావట్లేదు సార్. పర్టికులర్ వాల్యూ లేదు సార్ ఏదైనా కమిషన్. సో అప్పుడు నల్తో ఇలా ఈక్వల్ టులు, ఓకే నాట్ ఈక్వల్ టులు ఇన్లో అప్లై అవ్వవు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈజ్ నల్. ఏంటిది ఈజ్ నల్? ఎగ్జిక్యూట్ చేయి. సో ఇలా నల్ వచ్చినప్పుడు ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. ఓకే ఇప్పుడు ఈజ్ నాట్ నల్ ఇవ్వు, ఈజ్ నాట్ నల్ ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు అర్థమైందా? ఇవ్వండి. అంటే మీ మిస్టేక్స్ మీకు అర్థమైనాయా? Yes sir. ఓకే ఇది కూడా బాగానే ఉంది. అండ్ కమిషన్ ఎర్న్ చేశాడా? ఓకే మనకి లాస్ట్ చూన్ డ్రైవర్ ఉన్నాడు, మన కమిషన్ ఎర్న్ చేశాడా? జీరో ఉందా? జీరో ఉంది సార్. జీరో ఉంది సార్. జీరో ఉంది సార్. యు షుడ్ నాట్ గెట్ ది జీరో. అంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎర్న్ చేయాలి. Zero is not earning, right? Yes. Then how you are yes, going sir. To get that answer? Null ki, null ki difference aithe iskochcha. Okay, null ki, not null ki, is and is not null use cheyalani aithe cheppa. Kani, but zero on the ground, dhaan nela overcome this. Cheppan. చెప్పాలి లెస్ దెన్ నా గ్రేటర్ దెన్ నా యూజ్ చేస్తేయలా ట్రై చేయి. ఓ అనుమానం ఎందుకు, ఏమైనా ఖర్చు అయిద్దా నీకు, డబ్బులు ఏమైనా వేస్ట్ అవుతాయా? నో నో. దెన్ వై కాంట్ యూ ట్రై? ట్రై చేయ మరి. ఏమని ఇవ్వాలి కమిషన్? గ్రేటర్ దాన్ 100 ఇవ్వండి సార్. గ్రేటర్ దాన్ అలాగైతే జీరో కూడా వస్తుంది సార్. గ్రేటర్ దాన్ 100 జీరో ఇస్తే జీరో కన్నా ఎక్కువ వస్తుంది. గ్రేటర్ దాన్ జీరో తీసేయండి. ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మనకు ఓన్లీ నాట్ నల్ ప్లస్ గ్రేటర్ దెన్ జీరో వాల్యూస్ మాత్రం వచ్చాయి. సో దట్స్ అ మ్యాటర్. ఓకే ఈక్వల్ టు వాడకూడదు, శేఖర్ చెప్పింది నిజమే. ఓకే ఈక్వల్ టు వాడితే ఏమైతే చూపించాము ఒకసారి ఫస్ట్. జీరో కూడా వస్తుంది, జీరో కూడా వస్తుంది. అప్పుడు మనం ఈజ్ నల్ తోనే సాధించే కదా ఈ ఆన్సర్, ఆల్రెడీ ఈజ్ నాట్ నల్ తోనే వచ్చేసింది మనకి. ఓకే సో అప్పుడు గ్రేటర్ దెన్ జీరో ఇస్తే ఇట్ విల్ కమ్. ఓకే రిమూవ్ దట్. ఓకే సో ఇంకొక విషయం అమ్మా, ఒక క్వశ్చన్ మనం ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేసామనేది ఇంపార్టెంటే కాదు, కరెక్ట్గా చేసామా లేదా మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ నౌ యూ కెన్ గో నెక్స్ట్ క్వశ్చన్. అంటే దాంట్లో ఆ క్వశ్చన్లో ఇంకేమైతే అడిగారో అవి కూడా సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్ డిమాండ్ చేసిన ఫుల్ఫిల్ చేయండి. లొకేషన్ ఆర్ తీసేసి లొకేషన్ నేమ్ పెట్టండి సార్. అక్కడ ఫస్ట్ జాయిన్ చేయాలి సార్ ఎంప్లాయ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్. ఎస్ లొకేషన్ డిపార్ట్మెంట్ టేబుల్ లో వస్తారు ఉండేది. వాళ్ళు అడుగు, వాళ్ళు చెప్తారు. డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ నంబర్ సార్ డి డాట్ డిపార్ట్మెంట్ సార్ నెక్స్ట్ ఏం చేయాలి మనం లొకేషన్ నేమ్ కమిషన్ లొకేషన్ నేమ్ ఎంప్లాయ్ నేమ్ లొకేషన్ నేమ్ లో ఎలియాస్ లో లొకేషన్ నేమ్ రైట్ సార్ లొకేషన్ అని ఎలియాస్ కి లొకేషన్ నేమ్ సార్ లొకేషన్ నేమ్ అండ్ రైట్ సార్ కమిషన్ కూడా సార్ కమిషన్ కమిషన్ అవసరం లేదు లొకేషన్ నేమ్ డిస్ప్లే లొకేషన్ నేమ్ అన్నది రెండు ఒకే క్వరీలో రాయలేము సార్ సార్ లొకేషన్ నేమ్ ఇవ్వండి సార్ లొకేషన్ నేమ్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేదు సార్ నేను డిస్ప్లే ఈ కామెంట్ ని సెలెక్ట్ చేసి రన్ చేశాను అందుకనేసి ఒక ఎర్రర్ వచ్చింది సో వాళ్ళు ఏమడిగారు డిస్ప్లే లొకేషన్ నేమ్ అన్నారు సో మనం లొకేషన్ నేమ్స్ డిస్ప్లే చేసాం కమిషన్ సో ఓన్లీ లొకేషన్ నేమ్ అడిగారు కాబట్టి లొకేషన్ నేమ్ డిస్ప్లే చేసాం అంతే సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ టోటల్ కొరి చదవండి క్వశ్చన్ చదవండి డిస్ప్లే ద డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ హూ ఎర్న్ మినిమం శాలరీ and have no reporting manager. Okay, display the department name of the employee who earn minimum salary and have reporting to the manager. And have no reporting to the manager. So, దీంట్లో మినిమం శాలరీ అనేది రిమూవ్ చేసేసి రిమైనింగ్ క్వైరీ సాల్వ్ చేయండి. Who earn remaining salary remove చేసి because అది నేను రేపు కవర్ చేస్తాను. Okay, aggregate functions అలాంటివన్నీ రేపు నేను చూస్తాను. ఆ తర్వాత మీరు ఈ సాల్వ్ చేయాలి. ఆ సిక్స్త్ క్వశ్చన్ తీసాము రిమూవ్ దట్ సిక్స్త్ క్వశ్చన్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ చెప్పండి నౌ ఫస్ట్ ఎవరికైతే రిపోర్టింగ్ మేనేజర్ లేరో వాళ్ళని కనిపెట్టండి లేదా డిపార్ట్మెంట్ అడ్మిన్ ఏం కావాలి రెండోది ఎవరికైతే రిపోర్టింగ్ మేనేజర్ లేరో వాళ్ళ యొక్క డేటా కావాలి ఫస్ట్ మీరు ఏం చేయాలి యు హావ్ టు ఫైండ్ అవుట్ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే రిపోర్టింగ్ మేనేజర్ లేరో వాళ్ళే ఫైండ్ అవుట్ చేయాలి ఈ జాయిన్ జాయిన్ కాదు సార్ వెంకట్ సార్ ఏం చెప్పారు రిపోర్టింగ్ మేనేజర్ ఎంప్లాయీస్ వేర్ యూస్ చేయాలి సార్ వేర్ కండిషన్ యూస్ చేసి రిపోర్టింగ్ మేనేజర్ ఇస్ నాట్ ఈక్వల్ టు వేర్ మేనేజర్ తీసుకోవాలి ఇక్కడ అలియాస్ మేము ఎందుకు ఇస్తాం కాలం నేమ్ చేంజ్ చేయడానికి అలియాస్ ఇస్తాం సార్ కానీ మనం ఇక్కడ నో రిపోర్టింగ్ మేనేజర్
ఏ కండిషన్ యూజ్ చేయొచ్చు చేసేటప్పుడు అలియాస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సర్ ఏ కండిషన్ సార్ అలియాస్ నేమ్ ఈజ్ నాట్ నల్ ఈజ్ నాట్ నల్ yes నాట్ నల్ అంటే మనకు మేనేజర్ ఉన్నాడు అని అర్థం మనకి ఇక్కడ ఏం కావాలి నో రిపోర్టింగ్ మేనేజర్ సార్ నో రిపోర్టింగ్ నో రిపోర్టింగ్ మేనేజర్ అంటే మనకు వాల్యూస్ ఎలా రావాలి రిపోర్టింగ్ మేనేజర్స్ ఉండకూడదు ఉండకూడదు మనం ఇక్కడ నాట్ నల్ అని ఇస్తే నల్ నల్ సార్ నాట్ నల్ అని ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం నాట్ నల్ అని ఇస్తే ఎంజీఆర్ లో అందరు మేనేజర్ నెంబర్స్ ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్ అనేటివి వచ్చాయి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేటి వచ్చాయి ఈస్ నల్ ఇద్దాం ఈస్ నల్ ఇస్తే ఎవరు వచ్చారు ఎస్ మేనేజర్ రిపోర్టింగ్ మేనేజర్ లేని వాళ్ళు వచ్చారు నల్ వాలిస్ సర్ నల్ వాలిస్ అదే మేనేజర్ ప్రెసిడెంట్ సో ప్రెసిడెంట్ ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అంటే మేనేజర్ కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం మేనేజర్ కాదు సో ప్రెసిడెంట్ కి మేనేజర్ లేడు సో బికాజ్ ప్రెసిడెంట్ కిందనే అందరూ వర్క్ చేస్తుంటారు కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏం డిపార్ట్మెంట్ టేబుల్ సార్ జాయిన్ చేయాలి సార్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది డిస్ప్లే చేయాలి సో ఫస్ట్ జాయిన్ చేయండి జాయిన్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం జాయిన్ ఈ ఈ నెక్స్ట్ జాయిన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ మనము రెక్టిఫై చేయాల్సింది ఏంటి డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్ నేమ్ ఈ నేమ్ ఇచ్చి ఎలియాస్ డిపార్ట్మెంట్ నెంబర్ నేమ్ ఇవ్వండి సార్ దగ్గర డిపార్ట్మెంట్ నెంబర్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ సార్ డిపార్ట్మెంట్ సో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు వితౌట్ రిపోర్టింగ్ మేనేజర్ సో రిపోర్టింగ్ మేనేజర్ లేకుండా డిపార్ట్మెంట్ అకౌంటింగ్ లో ఉన్నారు ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ నేమ్ కనబడదా సార్ ఇక్కడ అడిగింది ఏంటి ఓన్లీ డిస్ప్లే డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అన్నారు అంతే డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఎంప్లాయీ నేమ్ అనవలేదు లేదు ఓన్లీ డిస్ప్లే మరలేదు అరవింద్ అడిగారు కదా యూ కెన్ డిస్ప్లే ఓకే ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ అవుతుంది అనదర్ క్వరీ సో ఏం అడిగారు డిస్ప్లే
క్వరీ ఏమన్నా డిపార్ట్మెంట్ సో ఇక్కడ ఏమడుగుతుంది క్వరీలో డిస్ప్లే డిపార్ట్మెంట్ నేమ్ లొకేషన్ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్ సరే ఇంత క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ లో ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? స్మిత్ యొక్క రిపోర్టింగ్ డేటా అనేది తీసుకోవాలి సార్ ఫస్ట్. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు అక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్లో ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? అంటే అక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి? డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, లొకేషన్ కావాలి, దీంట్లో టూ క్వశ్చన్స్ ఉంటాయి. రెండు క్వశ్చన్లో ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి? డిపార్ట్మెంట్ నేమ్ సార్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ సార్. ఆల్ ది ఎంప్లాయీస్ నా బంద. ఓకే, వినండి, ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతున్నారు, హూఆర్ రిపోర్టింగ్ టు సూరత్ అన్నారు. అంటే ఫస్ట్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, అంటే ఆ రిపోర్ట్ చేసేదాన్ని కనిపెట్టండి ఫస్ట్. దెన్ ఐ రెగ్యులర్ కదా డిపార్ట్మెంట్ నేమ్ కాలం డైరెక్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది, దానికి నువ్వు కష్టపడేది ఏముంది? ఫస్ట్ ఫైండ్ అవుట్ ద స్మిత్, స్మిత్కి ఎవరెవరు రిపోర్ట్ చేస్తున్నారు కనిపెట్టండి, అది కనిపెడితే చాలు మీరు ఇవాళ. నేను అదే చెప్. ఓకే గుడ్ శేఖర్, నాకు తెలుసు నువ్వు అదే చెప్పావని. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి, మా ఇంట్లో వినా చెప్పరా, వేర్ కండిషన్ యూజ్ చేయండి, వేర్ కండిషన్ సార్, వేర్ వేర్ వాట్ ఎం స్మిత్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ మేనేజరా ఏదో తెలుసుకోవాలి సార్, అప్పుడు వేర్ కండిషన్ యూజ్ చేయడానికి అవుతుంది. ఓకే కనిపెట్టండి, స్మిత్ అనే వాళ్ళు ఎవరో కనిపెట్టండి ఫస్ట్. ఎంప్లాయీ మేనేజర్ ఈ కాలమ్స్ ఉన్నాడు స్మిత్ సార్, ఎంప్లాయ్ టేబుల్ షో చేయండి సార్. ఎందుకు నాయిస్ పెరుగుతుంది? సో ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఆలోచించండి, క్వశ్చన్ చదవండి. ఓకే డోంట్ హరి, దాంట్లో చదవడంలో పెద్ద తొందరపడాల్సిన పని లేదు, క్వశ్చన్ ఇంకో 100 సార్లు చదవండి, అప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? మిత్ అనేవాడు మేనేజర్ సార్. మేనేజర్ ఎంజి ఈక్వల్ టు స్మిత్ అని. కెన్ ఐ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్? సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫస్ట్, ఇక్కడ స్మిత్ కింద ఎంత మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నేమ్స్ అన్నట్టు డిస్ప్లే చేయగలం. కొంచెం సింపుల్గా చేయాలంటే మనకు టూ వేస్ ఉన్నాయి, అండ్ యూజింగ్ జాయిన్స్ అయితే చేయొచ్చు, యూజింగ్ జాయిన్స్ కూడా చేయొచ్చు మనం. సో దానికి మనం ఇంతకుముందు సెల్ఫ్ జాయిన్ చేసాం, సో హిందీ కొని ఇచ్చాము సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయగలం, ఓన్లీ జాయిన్స్ యూజ్ చేసి చేయాలండి. ఆర్ఎల్స్ రెండు క్వరీస్ కనుక సపరేట్ సపరేట్గా రన్ చేసినా కానీ మనకు వచ్చేస్తాయి డేటా డీటెయిల్స్.
కొద్దిగా ఆలోచించండి, ఎలా సాల్వ్ చేయగలరు. ఎనీవన్? నిట్ అనేవాడు ఎవరని తెలిస్తే ఎయిర్ కండిషన్ దగ్గర ఏదో ఒకటి రాయడానికి బాగుంటా. అది నిట్ అనేవాడు ఎంప్లాయ్. ఇక్కడ చూడండి, అందరు ఎంప్లాయీసే. ఎంప్లాయీస్ లో సమ్ మేనేజర్స్ కొని ఉంటారు. మేనేజర్ అనేవాడు కొని ఒక ఎంప్లాయే కదా. సో ఒక కంపెనీలో మేనేజర్ ఆల్సో వన్ ఎంప్లాయీ, ప్రెసిడెంట్ కానీ ఒక ఎంప్లాయీ, ఈవెన్ క్లర్క్ కానీ ఒక ఎంప్లాయీ. సో మేనేజర్స్లో ఉండే వాళ్ళంతా ఎంప్లాయీ ఐడి, ఈఎంపి ఐడిలో ఉన్న వాళ్ళే. సో ఎంజీఆర్లో మనకు డేటా వచ్చింది. ఇప్పుడు మనము ఇంట్లో ఏం చేయాలి? వచ్చిన ఎలా చేస్తాం? క్వరీ చెప్పండి, క్వరీ ఏంటో చెప్పండి. సో క్లాస్ అంతా డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. జాయింట్ పక్కన సెల్ఫ్ పక్కన సెల్ఫ్ పెట్టండి సార్. సెల్ఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ జాయిన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సేమ్ టేబుల్ ని జాయిన్ చేయడాన్ని సెల్ఫ్ జాయిన్ చేసేటప్పుడు సెపరేట్ సెల్ఫ్ అనే కీవర్డ్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమన్నారు? మేనేజర్ స్మిత్ హూ ఆర్ రిపోర్టింగ్ టు స్మిత్. Yes, who are reporting to Smith. స్టార్ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు మనము స్మిత్ కింద ఎంత మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని డిస్ప్లే చేయాలి.
ఎలా వేర్ కండిషన్ వేర్ ఈ నేమ్ ఇస్ ఈక్వల్ వేర్ ఈ నేమ్ ఈస్ ఆర్ వేర్ ఈ నేమ్ మనకు రెండు టేబుల్స్ లో ఉన్నాయి ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి మనం ఈ నేమ్ టేబుల్ ఉన్నా ఎంప్లాయిస్ టేబుల్ లో తీసుకోవాలి ఎంప్లాయిస్ టేబుల్ ఎస్ ఎంప్లాయ్ టేబుల్స్ మనకు రెండు ఉన్నాయి ఈ వన్ ఈ టూ ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి ఈ వన్ డాట్ ఈ నేమ్ ఈ వన్ సార్ ఈ వన్ ఈ వన్ సార్ షూర్ ఓకే ఈ వన్ డాట్ ఎంప్లాయ్ నేమ్ అనేసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈక్వల్ టు సరే ఈక్వల్స్ టు ఈ టూ డాట్ ఎంజిఆర్ స్మిత్ సార్ స్మిత్ దీన్ని రన్ చేస్తే మనకు కరెక్ట్ రిజల్ట్స్ రావు ఏమొచ్చింది ఎంప్లాయ్ నేమ్ వచ్చింది అండ్ స్మిత్ యొక్క మేనేజర్ నేమ్ వచ్చింది సో ఇక్కడ చూడండి స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ ఎంత ఉంది 7902 ఇక్కడ టేబుల్లో చూడండి నెంబర్ ఎంత ఉంది 7902 అంటే మేనేజర్ నేమ్ నెంబరే వచ్చింది ఇక్కడ సెకండ్ టేబుల్ సో మేనేజర్ నేమ్ ఇక్కడ వచ్చింది 410 సో స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు 410 బట్ మనకు ఇలా రాకూడదు ఎంప్లాయ్ నేమ్ ఇచ్చాం మనకి మనకు ఇవ్వాల్సింది మేనేజర్ నేమ్ ఇవ్వాలి మేనేజర్ డీటెయిల్స్ ఏ టేబుల్లో ఉన్నాయి ఇవ్వాలి మేనేజర్ మేనేజర్ సార్ ఎంజిఆర్ ఎంజిఆర్ ఈక్వల్స్ టు స్మిత్ ఎంజిఆర్ యొక్క డేటా టైప్ ఏంటి ఎంజిఆర్ డేటా టైప్ ఏంటి సరే రన్ చేస్తాం ఇంట్ సార్ ఎస్ ఇంట్ న్యూమరిక్ డేటా టైప్ ఇంట్ మనము ఈ యొక్క డేటా టైప్ ఇస్తే మేనేజ్ స్మిత్ యొక్క నెంబర్ ఏంటో మీకు తెలుసా 7902 స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ మనకు కావాల్సింది ఎక్కడ దాకా వచ్చారు మీరు సో సారీ ఫర్ నాట్ అవైలబిలిటీ చెప్పండి సెవెంత్ క్వశ్చన్ ఏమైంది ఏదో ఒకసారి చూపించు ఎంజిఆర్ సార్ ఎంజిఆర్ ఓకే ఓకే ఐ థింక్ వీఆర్ అట్ ద సేమ్ క్వశ్చన్ రైట్ సో మనకి ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారమ్మా ఓకే ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఆన్ ద పాయింట్ ఓకే సో చెప్పాను కదా ఈరోజు ఈ క్వశ్చన్ చెప్తే తెల్లారిపోతుంది ఓకే ఆ వేర్ క్వశ్చన్ ఏందమ్మా ఓకే ఎగ్జిక్యూట్ చేయండి ఎర్రర్ వచ్చింది సార్ సార్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ రాయండి సార్ వెయిట్ లెట్ మీ టెల్ సో ఇప్పుడే ఆ వేర్ కండిషన్ దగ్గర ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు ఎంజిఆర్ ఇస్ ఎ నెంబర్ ఓకే ఎంజిఆర్ ఇస్ ఎ నెంబర్ దెన్ వాట్ యు వాంట్ టు డు సార్ మిడ్ ప్లేస్ లో 75667 సార్ న్యూమరిక్ 7367 సార్ ఏది ఒకటి ఇవ్వమ ఆ పైన చూస్తే తెలిసిపోతుంది కదా ఎగ్జిక్యూట్ చే పైన క్వెరీ ఉంది కదా 7369 సార్ ఓన్లీ క్వెరీ ఉంది ఎగ్జిక్యూట్ చేయమ్మా ఈఎంపి ఎగ్జిక్యూట్ చేయ సో యా కాపీ దట్ అండ్ పేస్ట్ దేర్ 7369 సార్ 7369
ఈక్వల్ టు ఆ నెంబర్ తీసి నాట్ ఈక్వల్ టు అని పెట్టండి. ఈజ్ నాట్ ఈక్వల్ టు అని పెట్టండి. అలా కాదు సార్, నార్మల్ గా ఇస్తాం కదా. ఈజ్ ఐఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అవి నల్ నాట్ నల్ మాత్రమే ఈజ్ అని ఇస్తాం. యా సార్ ఈజ్ నాట్ నల్ ఇవ్వండి సార్. మీరు చేసే డేటా మనకు హింట్ ఏంటంటే ఈ ఎంప్లాయీ నేమ్ లో మొత్తం స్మిత్ రావాలి. సో సెకండ్ టేబుల్ లో ఎంప్లాయీ నేమ్ మొత్తం స్మిత్ రావాలి. అప్పుడు మనకు స్మిత్ కింద ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ వాళ్ళు వస్తారు. మీరు నాకు డౌట్ ఉందా అడగొచ్చు, ఇక్కడ నాట్ ఎందుకు పెట్టారు మీరు? శేఖర్ నాట్ ఎందుకు పెట్టారు? అలా పెట్టమని చెప్పలేదు సార్. ఈజ్ నాట్ టేబుల్ ఎంప్టీ వచ్చిందని నాట్ పెట్టారు సార్. సరే పెట్టమ్మా. ఈజ్ చెప్పు. ఈజ్ నాట్ నాట్ నల్ అది చెప్పాను సార్. ఎర్రర్ త్రో చేస్తుందిలేండి, కాకపోతే నాకున్న ఐడియాతో చెప్పాను. ఈజ్ నాట్ నల్ ఉన్నారు కదా వీళ్ళందరూ, ఎర్రర్ ఎందుకు వస్తుంది? మీరు అలా అడిగేసరికి ఎర్రర్ వస్తుందేమో అనుకుంది. అంటే ఎందుకు పెట్టారా నాట్ నల్ అనేది, అది నాట్ ఈక్వల్ టు ఎందుకు పెట్టారా అనేది డౌట్. ఓకే సారే అరవింద్ సారే పెట్టారు. ఇప్పుడు ఈజ్ నల్ పెట్టి ఏమవుతుంది? నల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఉందా నల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు, ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, అదేనా? సో నౌ దిస్ ఇస్ మ్యాటర్. ఫస్ట్ ఫైనల్లీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే గుడ్. ఎవరు చెప్పారు సెల్ఫ్ జాయిన్ చేయాలని మీరు? అందరూ చెప్పారు సార్. అందరూ చెప్పారా? గుడ్. సో నేను అందుకే చెప్పాను, వాళ్ళు చెప్తే తెల్లారిపోద్దని. ముందు సార్ ఇంటి ఇచ్చారు సార్. ఓకే ఓకే ఇంటి ఇచ్చారా? ఓకే గుడ్. లేదు సార్. మీరు సెల్ఫ్ జాయింట్ రికగ్నైజ్ చేయగలిగారంటే మీరు నిజంగా నేర్చుకున్నారని అంటే అర్థం. సో ఇఫ్ యు ఆర్ రికగ్నైజింగ్ సెల్ఫ్ జాయింట్ దెన్ యు ఆర్ రియల్లీ లెర్నింగ్ ద సబ్జెక్ట్. ठीक है गुड. कंप्लीट द टोटल टास्क अंड 9 అయినా ఇంకా అరగంట ఉంది మీకు చేయండి అరగంట. ఓకే కంప్లీట్ అరగంట. yes నా చేసి మండి సార్. చేయండి చేయండి చేయండి. సరే ఇక్కడ వచ్చింది కదా అవుట్‌పుట్. సో అవుట్‌పుట్ లో MGR ఇస్ నల్ అంటే మనకు ఈ వన్ టేబుల్లో నల్ వాల్యూస్ వచ్చాయా ఎంజీఆర్ కాలంలో, లేదంటే ఈ టూ టేబుల్లో వచ్చాయా నల్ వాల్యూస్? అరవింద్ ఇది సెల్ఫ్ జాయింటే కాబట్టి నువ్వు చెప్పిన ఫినామినా వర్కౌట్ అవ్వదు కానీ వదిలేసి. సో ఫర్ నౌ గో టు గో విత్ ద క్వశ్చన్. క్వశ్చన్తో వెళ్ళిపోండి. ఓకే నన్ను చేసేయమంటారు సార్ డైరెక్ట్గా? వాళ్ళు అడుగు క్వశ్చన్ ఆల్రెడీ చేస్తారు కదా మీరు, ఇంకేంటి? ఒకసారి ఆ వేర్ కండిషన్ తీసి టేబుల్ ఎగ్జిక్యూట్ చేయి. టేబుల్ ఎగ్జిక్యూట్ చేయి. సెల్ఫ్ జాయిన్ చేశారు కదా, ఇంకేంటి డౌట్ నాకు అర్థం కాల. సో సెల్ఫ్ జాయిన్ అయిపోయింది. స్మిత్ కి ఎవరెవరు మేనేజర్స్? అప్పుడు ఏముంది సింపుల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ సెల్ఫ్ జాయిన్ చేశారు కదా, దాంట్లో మీరు అక్కడ పెట్టండి, కాలమ్స్ ఫిల్టర్ చేయండి, ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్. సార్ స్టార్ట్ ప్లేస్ లో స్టార్ట్ చేసి ఎంప్లాయీ నేమ్ లొకేషన్ అది పెడితే సరిపోతుంది. ఫస్ట్ నేను చెప్పించే స్టార్ట్ తీసేసి ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ తీసుకోండి. ఎంప్లాయీ నేమ్ ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి మనం సార్? ఈ 1 సార్ ఈ 1 డాట్ E-name. Next,
మేనేజర్ yes next manager name manager name ante sir executive page sir where condition is in sir where decision where select cheyukuntar run chestha అంటే మనకి స్మిత్ యొక్క మేనేజర్సే కావాలి. తమ్ముడు క్వశ్చన్ చదువు, సెకండ్ క్వశ్చన్ చదువు. హూ ఆర్ రిపోర్టింగ్ టు స్మిత్ సార్? స్మిత్ కి ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళు చేస్తారు. ఆల్ నేమ్స్ కావాలి సార్. ఇస్ దేర్ ఎనీవన్ రిపోర్టింగ్ టు స్మిత్? లేదు సార్. వాళ్ళు తీసుకోండి. సో క్వశ్చన్ చదవాలి, దానికి ఆన్సర్ కూడా రావాలి. అంటే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టే కదా స్మిత్ కి ఎవరు చెప్పట్లేదు అని తెలిసింది. అదేనా సార్? yes where condition యూస్ చేసి e2 dot e name equal to yes e2 dot e name equal to single quotations లో కింగ్ ఇవ్వండి సార్. yes bro manager కింగ్ కింద employees అనే వాడు వచ్చారు. ఓకే ఇక్కడ దాకా బాగానే ఉందమ్మా. వాట్ అబౌట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్? సో గుడ్, మీరు అంటే యు ఆర్ రిపోర్టింగ్ టు కింగ్ అనే వర్డ్ మాత్రమే సాల్వ్ చేశారు. వాట్ అబౌట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్? ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ జాయిన్, మళ్ళీ సెల్ఫ్ జాయిన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? లొకేషన్ అనుకోవాలి సార్. ఏం చేయాలి? లొకేషన్ ఏ టైప్ ఎలా? హౌ? ఫ్రమ్ వేర్? డిపార్ట్మెంట్ నేమ్ కూడా జాయిన్ చేయాలి. డిపార్ట్మెంట్ నేమ్ సార్ జాయిన్ చేయాలి సార్. జాయిన్ చేయాలి ఎలా సార్? వీడియో ఆప్షన్ ఏమంటారు సార్? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్? మీకు మీకు క్వెరీ విను, నీకు క్వశ్చన్ చదివి క్వెరీ చేయడం నేర్చుకో. ఇంకా లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. స్క్రీన్ షాట్ తీస్తే, నువ్వు స్క్రీన్ షాట్ తీస్తున్నావు అంటే నీకు క్వెరీ అర్థం కాలేదని అర్థం. అందుకు కాదు సార్, యాప్ ఇంటర్న్షిప్లో అప్లోడ్ చేసుకోవడానికి సార్. సరే సార్, ఏదైనా చేయలే కానీ బట్ జనరల్గా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంకొక జాయిన్ చేయాలి. సో వాట్ యూ వాంట్ డూ, యూ హ్యావ్ టు మేక్ అనదర్ జాయింట్. అంటే ఇంకొక జాయింట్ ఎలా చేస్తాం? జస్ట్ జాయిన్ ఇట్, అంతే. ఇంకేం లేదు అక్కడ మీరు చేయాల్సిన పని. ఇప్పుడు అవి రెండు జాయిన్ చేశారు కదా, జాయిన్ చేసి జాయిన్ చేయలే. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయి. జాయిన్ ఇట్, జాయిన్ టు ఎంప్లాయ్ టేబుల్. ఆటలో ఏది ఎంప్లాయ్ టేబుల్ మీకు? జాయిన్ డిపార్ట్మెంట్ జాయిన్ చేయాల్సింది. డిపార్ట్మెంట్ టేబుల్ డి ఆన్. ఇప్పుడు మనం ఏ టేబుల్ కి జాయిన్ చేయాలి అంటే ఈ వన్ కి చేస్తారా, ఈ టూ కి చేస్తారా? ఈ వన్ సార్. ఈ వన్ సార్ చేయండి. ఈ వన్ డాట్ డిపార్ట్మెంట్ వాట్ ఎస్ డిపార్ట్మెంట్ టేబుల్ కి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ ఈ టు డాట్ డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్
డిపార్ట్మెంట్ నెంబర్ అంతేనా సార్? ఈటూ సార్ డి ఏదానికి సార్ అనుకుంటాను. ఏదైతే డిపార్ట్మెంట్ ఇప్పుడు రన్ చేద్దాం. సారీ ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ చేంజ్ చేయాలి కదా, మనకు ఎంప్లాయీ నేమ్స్ మేనేజర్ నేమ్స్ కాదు. సో వీటిని కూడా అలానే ఉంచుతాం. డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. సో ఫస్ట్ మేనేజర్, నెక్స్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనేసి నేను ఇలా కాలమ్ నేమ్స్ ఇస్తాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, డి నేమ్, లొకేషన్. ఇప్పుడు రన్ చేస్తా. సో మనకు రిజల్ట్స్ అనేవి వచ్చాయి. క్లర్క్ ఏ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నాడు? అకౌంటింగ్. ఏ డిపార్ట్మెంట్? అకౌంటింగ్ సార్. అకౌంటింగ్. అకౌంటింగ్ సార్. అకౌంటింగ్. లొకేషన్? న్యూయార్క్ సార్. లొకేషన్? న్యూయార్క్. జాయిన్ చేస్తా. రీసెర్చ్ డిపార్ట్మెంట్. రీసెర్చ్. బ్లేక్? రీసెర్చ్ డిపార్ట్మెంట్. చైల్డ్ సార్. చైల్డ్ సార్. జాయిన్. ఎస్ సార్. మనం ఇక్కడ E2 ఇచ్చే ఏం జరుగుతుంది, డిపార్ట్మెంట్ టేబుల్ ని E2 డిపార్ట్మెంట్ తో జాయిన్ చేస్తున్నాం. E2 టేబుల్ తో, E2 టేబుల్ తో జాయిన్ చేయడం వల్ల టోటల్ కింగ్, సో మేనేజర్ డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి తీసుకుంది డేటా. అంటే E2 అనేది మనకు మేనేజర్, మేనేజర్స్ ఉన్నారు E2 టేబుల్. అందుకనే కింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ లొకేషన్స్ అనేటివి తీసుకొని వచ్చింది. సో మనకు E1 టేబుల్లో మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. సో E2 టేబుల్లో మేనేజర్స్ ఉన్నారు. మనకి ఇచ్చింది స్మిత్ కదా, స్మిత్లో ఎవరు లేరు. స్మిత్కి కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకనేసి మనం కింగ్ తీసుకున్నాం. శేఖర్, సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళకి మార్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, సో కొన్నిసార్లు ఆ డేటాబేస్లో మనమే మార్చేస్తాం. ఓకే, మార్చినప్పుడు కొన్నిసార్లు మనకి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డేటాబేస్ వేరు, ఆ క్వశ్చన్ రాసినప్పుడు అండ్ ఇప్పుడున్న క్వశ్చన్ వేరు. ఓకే, సో అందులేదా డేటా దానివల్ల అప్పుడప్పుడు మనం మార్చుకుంటాం యాజ్ ఏ కన్వీనియంట్. ఇప్పుడు స్మిత్ని కింగ్ చేసాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఈరోజు శేఖర్ ఆబ్సెంట్ అయ్యాడు అనుకో, నేను ఎవరిని అడుగుతా క్వశ్చన్? వేరే వాళ్ళని ఎవరినన్నా అడుగుతాను. ఓకే, ప్రణిత్నో ఇంకా అదర్ పీపుల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతూ ఉంటారు. రైట్, గాట్ ఇట్? యెస్. యా, కంటిన్యూ. సో అర్థమైందమ్మా ఈ క్వశ్చన్? మాత్రం మీరు గట్టిగా కష్టపడ్డారు అయితే నేను ఒప్పుకుంటాను. ఓకే, చాలండి సార్ ఇవాళ. చాలా సర్లే అమ్మా. ఓకే, ఇవాళ చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసి అటెండెన్స్ తీసుకుంటాను. అండ్ స్టాప్ ద రికార్డింగ్.